హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బీసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా మారుతాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు తెలంగాణలో వృత్తి కులాలపైన బీసీ వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ కార్యాచరణ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాలపై ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్ష ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతుందని కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కులవృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు వారిని గాడిన పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుందన్నారు తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు ఇప్పటికే మొదటి విడత ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీ కోసం మరో ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు అందుకు కావలసిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తం పదకొండు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు అవుతుందన్నారు అంతేకాకుండా ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు దాంతో పాటు యూనిట్ ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ చేయండి